ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. కోవిడ్ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయిన తర్వాత నుంచి కొంతమందిలో కాస్త ముక్కు దిబ్బడగా ఉదయం పూట అనిపిస్తూ ఉంటుంది. మరి కొంతమందికి రోజంతా కాస్త ఎక్కడేదో చెమ్మగా ముక్కు బ్లాక్ అయినట్టు, గాలి ఆడనట్టు అలాంటి అసౌకర్యం ఉంటూ ఉంటుంది. అంతకుముందు ఇలా ఉండేది కాదు, ఆ వైరస్ వచ్చి తగ్గిపోయిన తర్వాత నుంచి కొన్ని నెలల నుంచి ఇట్లా ఇబ్బంది పెడుతున్నది అని చాలామంది ముక్కు దిబ్బడితో ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ఇలా ముక్కు బ్లాక్ అయ్యి ఇబ్బంది పెట్టేటప్పుడు ఇంట్లో న్యాచురల్గా అట్లాంటి వాటిని ఎట్లా తగ్గించుకోవచ్చు అనే విషయానికి వస్తే, కొంతమందిలో ఆ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎక్సెస్ మ్యూకస్ సిక్రీషన్స్ ఈ ఏరియాలో ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఆ జిగురు ఉత్పత్తి ఎక్కువ అయ్యేసరికి గాలి రాకపోకలకి ఈ జిగురు కాస్త అడ్డుపడుతూ ఉంటుంది. పర్టికులర్గా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, ఉదయం పూట పొట్టకాళీ ఉన్నప్పుడు బాడీలో ఎలిమినేషన్ యాక్టివ్గా ఉండి ఈ భాగాల్లో ముక్కు బిగవటం అనేది ఉదయం పూట ఎక్కువ కనపడుతుంది. కాస్త బ్రేక్ఫాస్ట్ లేకపోతే వేడివేడి ఏమైనా తాగిన తర్వాత మళ్ళీ అట్లా అనిపించదు, డే అంతా బాగుంటుంది. మళ్ళీ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇబ్బంది పెడుతుంది. కొంతమందికి రోజంతా కూడా ముక్కు దిబ్బడగానే గాలి ఆడనట్టు, ఫ్రీగా లేనట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇలా ఎప్పుడైనా ముక్కు దిబ్బడి ఉన్నప్పుడు కోవిడ్ తగ్గిన వారు కూడా సింపుల్గా దీన్ని తగ్గించుకోవడానికి ఒక 10-15 రోజులు శ్రద్ధ పెడితే చాలు, దీని నుంచి ఈజీగా బయటపడవచ్చు అన్నమాట. ఫస్ట్, ఈ ముక్కు దిబ్బడ ఉన్నవారు త్రాగే నీరు ఉదయం పూట కాస్త గోరువెచ్చని కంటే కొద్దిగా వేడిగా త్రాగాలి. ఆ వేడి నీరు త్రాగేటప్పుడు ఆ వేడికి ఈ రొంపుల శ్లేష్మాలు, కొంచెం ఆ వేడికి ఈ సైనస్ సందులు ఇవన్నీ కూడా కొంచెం ఫ్రీ అవుతాయి అన్నమాట. అందుకని చలికి బిగుస్తాయి, వేడికి వ్యాకోచిస్తాయి. అయితే వేడి నీరు త్రాగటం ఉదయం పూట లీటర్ లీటర్ పావు మంచిది. నీళ్లు త్రాగాక మనసు పొట్టాపరేగుల మీద పెట్టి మోషన్ అవ్వాలని ఆలోచన చేయండి. మోషన్ ఫ్రీగా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మనం ఇక చేయవలసిన కార్యక్రమాలు ఒక్కొక్కటి. ఫస్ట్ ప్రేగులు ఖాళీ అయితేనే మనం ఏదైనా చేయడానికి హాయిగా ఉంటుందన్నమాట. ఇలా ఫస్ట్ చేయండి. ఇక రెండవది, ఉదయం పూట ఎప్పుడన్నా సరే ముక్కు ఇట్లా బ్లాక్గా కొంచెం దిబ్బడగా ఉన్నప్పుడు ఫస్ట్ మనం ఏ ఏజ్ వారైనప్పటికీ కూడా వ్యాయామాలు కొన్ని చేయాలి. చేతులు కదిపే వ్యాయామాలు అంటే ముఖ్యంగా వార్మింగ్ అప్ ఎక్సర్సైజ్లు, స్కూల్లో డ్రిల్ చేస్తాను చూసారా, ఇట్లా కదపటం ఇట్లా కదపటం, రకరకాలుగా రొటేషన్ చేయటం, హ్యాండ్ మూమెంట్స్. ఈ హ్యాండ్ మూమెంట్తో చేసే వ్యాయామాలు ఏవైతే ఉంటాయో గాలి బాగా పీల్చుకోవటానికి, గాలి బాగా వెళ్ళటానికి అవకాశాలు ఎక్కువ కలిగిస్తాయి. బాగా ఊపిరితిత్తులు సాగదీయబడతాయి, బాగా ముడుచుకుంటూ ఉంటాయి. ఈ సంకోచ వ్యాకోచాలకి గాలి ఫోర్స్గా వెళుతుంది. ఈ ఫోర్స్గా వెళ్ళొచ్చేటప్పుడు గాలి రాపిడికి రొంపలు ఆవిరవుతాయి. అందుకని ముక్కు దిబ్బడ లాంటివి తగ్గాలి అంటే డైరెక్ట్గా ప్రాణాయామం చేస్తే మంచిదని చాలామంది చేస్తుంటారు, అట్లా చేయకూడదు. వ్యాయామాలు తప్పనిసరిగా చేయవలసి ఉంటుందన్నమాట. ఆ వ్యాయామాలు మనకి వార్మింగ్ అప్ ఎక్సర్సైజులు ఒకటి చేయొచ్చు, ఒక 1.5 గంట 20 నిమిషాల సేపు. ఇంట్లో సూర్య నమస్కారాలు మీకు చేయడానికి అవకాశం ఉంటే సూర్య నమస్కారాలు 10, 15, 20 కంటిన్యూస్గా తీస్తుంటే ఈ ఎక్సర్సైజులు చేసేటప్పుడు ప్రాణవాయువు ఎక్కువ అవసరం. దానికోసం గాలి ఫోర్స్గా వెళుతుంది, గాలి రాపిడికి రొంపలు ఆవిరవుతాయి. తడిచిన తర్వాత తలార పెట్టుకోవాలంటే చూడండి, మనం ఫ్యాన్ గాలి ఎక్కువ వచ్చేటట్టు చేస్తాం, గాలి తగిలితే రొంపలు ఆవిరవుతాయి, తడి ఆవిరైనట్లే. అందుకని ఈ సూర్య నమస్కారాలు, వార్మింగ్ అప్ ఎక్సర్సైజులు, ఆ వయసులో ఉన్న వాళ్ళు ఎవరన్నా అయితే కొంచెం స్కిప్పింగ్ చేయగలిగితే, అట్లాగే గుంజీలు, బస్కీలు, దండీలు, ఇట్లాంటివి ఏవి చేసినా మీరు ఒక 1.5 నుంచి 1.75 గంట సేపు ఇట్లాంటివి చేయటం ద్వారా ముక్కులో రొంపలో శ్లేష్మాలు అవి బాగా తగ్గి గాలి కాస్త రాకపోకలకి అవకాశం కలుగుతుంది అన్నమాట. అందుకని డైరెక్ట్గా ప్రాణాయామం మీరు చేయకూడదు. ఫస్ట్ ఇలాంటివి చేసి ముక్కు ఫ్రీగా ఉంటే ప్రాణాయామం స్టార్ట్ చేయాలి. ఇవి చేసినా ముక్కు ఫ్రీ అవ్వలేదనుకోండి, ప్రాణాయామం జోలికి వెళ్లకుండా ఆపేయాలి. ఎప్పుడైతే ఇలాంటి 1.5 గంట 1.75 గంట చేసేసరికి ముక్కు డ్రై అయ్యి ఫ్రీగా ఉంటుంది, అప్పుడు ప్రాణాయామం ప్రారంభించడం మంచిదన్నమాట. రెగ్యులర్గా ఒక 1/2 అవర్ నుంచి 1 అవర్ పాటు ఈ వార్మింగ్ అప్ ఎక్సర్సైజులు, సూర్య నమస్కారాలు, స్కిప్పింగ్, జాగింగ్ ఇలాంటి ఏవైనా మీరు చేయండి. అవి చేసేటప్పుడు మనసు ఎక్కువ ఒక శ్వాస మీద పెట్టి కొంచెం దీర్ఘంగా గాలిని ముక్కు ద్వారా తీసుకుని ముక్కు ద్వారా వదిలేటట్టు చేస్తే ఆ గాలి రాకపోకలకి రొంపలు ఆవిరై సైనస్ అందులు ఈ ఏరియాలన్నీ కూడా గాలి వెళ్ళే మార్గాలు శ్లేష్మాలు అవరోధం లేకుండా ఫ్రీ అవుతాయి అన్నమాట. కానీ ఉదయం పూట వేడి నీళ్ళు త్రాగటం, మోషన్ అయిన తర్వాత ఇలా చేయటం, ఇక
ఏ రోజు నుంచి అయితే ఉదయం పూట వార్మింగ్ అప్ ఎక్సర్సైజులు, సూర్య నమస్కారాలు, స్కిప్పింగ్, జాగింగ్ ఇట్లాంటి చేసేసరికి ముక్కు డ్రై అవుతున్నదో ఒక 30 గంటల కంట చేసేసరికి, అప్పటి నుంచి మీరు ప్రాణాయామం స్టార్ట్ చేయాలి. ఆ ప్రాణాయామంలో కపాలభాతి ప్రాణాయామం బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఉన్న రొంపల ఇంకేమైనా పడిపోయేటట్టు చేస్తాయి అన్నమాట, గాలి బాగా పీల్చుకునేటట్టు చేస్తుంది. సూర్యనాడి ప్రాణాయామం, చంద్రనాడి ప్రాణాయామం ఇట్లాంటివి రెగ్యులర్గా చేయవలసి ఉంటుంది అన్నమాట. 1/2 గంట సేపు ప్రాణాయామం, డీప్ బ్రీత్స్, బాగా గాలి తీసుకుని గాలి వెళ్తుంటే ఆ గాలి రాపిడికి రొంపలు ఆవిరవుతాయి. ఇలాంటిది ఈ మూడు తప్పనిసరిగా ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక 4వది, ముక్కు దెబ్బడి తగ్గాలన్నప్పుడు పంచదార కానీ, చల్లటి పదార్థాలు కానీ, బెల్లం పదార్థాలు కానీ ఇలాంటి వాడకం మానేస్తే శ్లేష్మాలు ఉత్పత్తి తగ్గుతాయి అన్నమాట. ఉప్పు కూడా ఎంత తగ్గిస్తే అంత శ్లేష్మాల ప్రొడక్షన్ తగ్గుతుంది అన్నమాట. ఉప్పు ఎక్కువ ఉన్న ఆహారాలు తిన్నప్పుడు నెక్స్ట్ డే శ్లేష్మాల ప్రొడక్షన్ ఎక్కువ అవుతాయి, పంచదారకి అట్లాగే వస్తుంటాయి అన్నమాట. అందుకని ఇలాంటి ఆహారాల విషయంలో జాగ్రత్త పడితే మంచిది. ఈ శ్లేష్మాల ప్రొడక్షన్ తగ్గాలంటే ఇప్పుడు చెప్పినట్టు పంచదార, చల్లటివి, ఉప్పు ఇట్లాంటివి ఎంత తగ్గిస్తే అంత బాగా ప్రొడక్షన్ తగ్గుతుంది అన్నమాట. ఇంకొక విషయం ఏం చేయాలంటే, వీళ్ళు రోజు ఎప్పుడైనా కాస్త ముక్కు అనీజీగా ఉండి బ్లాక్ అవుతున్నప్పుడు కాస్త పిప్పర్మింట్ ఆయిల్ కానీ, యూకలిప్టస్ ఆయిల్ కానీ వేడి నీళ్ళు ఆవిరి పట్టుకునే దాంట్లో వేసేసి ఆవిరి పట్టుకోవచ్చు. మరి ఎప్పుడన్నా కాస్త దిబ్బడిలాగా వచ్చి ఇబ్బందిగా ఉంటే కాస్త పిప్పర్మింట్ ఆయిల్ కానీ ఇట్లా పెట్టి వాసన చూస్తుంటే ఆ వాసనకి కాస్త ఈ ఏరియాలో ఉన్న రొంపల శ్లేష్మాలు, అందులో ఉండే కొన్ని ఇథీరియల్ ఆయిల్స్కి ఫ్రీ అవుతాయి అన్నమాట. ఇలా చేసుకోవటం ఉపశమనం వస్తుంది అన్నమాట. ఇక ఇంకొక ముఖ్యమైన ప్రిన్సిపల్ ఫాలో అవ్వాల్సింది ఈ ముక్కు దిబ్బడ తగ్గాలి అంటే, సాయంకాల పూట ఆహారాన్ని పెందలకాడే తీసుకోవటం చాలా ఉత్తమం. అంటే రెగ్యులర్గా ఆహారం ప్రొద్దుపోయి తీసుకోకుండా ఎర్లీగా తినాపేస్తే నైట్ అంతా బాడీ ఈ ఏరియాల్లో ఇన్ఫ్లమేషన్ డెవలప్ అయినా దాన్ని తగ్గించడానికి, శ్లేష్మాల ప్రొడక్షన్ రాకుండా కంట్రోల్ చేయడానికి, రాత్రి వేళల్లో బాడీ రిపేరు క్లీనింగ్ చేసుకోవటానికి సమయం ఇచ్చినట్లు అవుతుంది అన్నమాట. అందుకని రెగ్యులర్గా మనం సాయంకాలం 6 గంటలకి వస్తే న్యాచురల్గా లభించే ఎండు విత్తనాలు, నానపెట్టుకున్నవి ఏమన్నా అట్లాంటివి పెట్టుకుని ఫ్రూట్స్ లాంటివి పెట్టుకోవడం చాలా మంచిది అన్నమాట. అంటే ఆ ఫ్రూట్స్లో కూడా కొంచెం పొల్లటే మానేసి తియ్యటి ఫ్రూట్స్ లాంటి అరటిపండు, సపోటా, యాపిల్, కాస్త కర్బూజా ఇలాంటి ఫ్రూట్స్ లాంటివి ఏమైనా పెట్టుకుని తీసుకోవటం దోషం కాదు. ఇలాంటి ఫ్రూట్స్ డిన్నర్లో నట్స్ పెట్టుకుని తినేసేసి ప్రొద్దుపోయి తినకుండా ఉండాలి. మరీ ముక్కు దెబ్బడొచ్చి గాలాడకుండా ఉంటే మంచి ఒరిజినల్ క్వాలిటీ తేనె తీసుకుని ముక్కులో పోసేసి ఆవిరి పట్టుకోవటం వల్ల ఇది వెంటనే తగ్గుతుంది అన్నమాట. ఇక రోజులో కుదిరితే వేడి నీళ్ల స్నానం ఉదయము సాయంకాలం చేయటం మంచిది. వేడి నీళ్లే రోజంతా త్రాగటం మంచిది. వేసవకాలం అయితే అక్కర్లేదు, కానీ చలి వర్షాకాలంలో వేడి తగ్గకుండా ఉండే హాట్ వాటర్ బాటిల్స్ వచ్చినాయి కదా, అలాంటి వాటిలో వేడి నీళ్ళు పోసుకెళ్ళి డే అంతా అలా త్రాగుతుంటే హాయిగా అనిపిస్తుంది అన్నమాట. ఇట్లా కొన్ని రోజులు కనుక మీరు జాగ్రత్త పడి చేస్తూ ఉంటే ఈ ముక్కు దెబ్బడి అనేది పూర్తిగా తగ్గుతుంది. తర్వాత మీరు ప్రాణాయామం మెయిన్గా మారకుండా చేయవలసి ఉంటుంది. లంగ్ కెపాసిటీ పెరగాలన్నా, ఈ సైనస్ అందులో ఇరిటేషన్స్ రాకుండా ఉండాలన్నా, ప్రతిరోజు ఉదయం పూట గోరువెచ్చ నీళ్ళు తాగి మోషన్ అయిన తర్వాత వార్మింగ్ అప్ ఎక్సర్సైజ్లు 1/2 అవర్ చేసి అప్పుడు ప్రాణాయామం చేయండి. ఇలాంటి సమస్య పూర్తిగా తగ్గుతుంది. 2-3 నెలలు గట్టిగా శ్రద్ధ పెడితే ఆ తర్వాత మీరు చేయకపోయినా ఈ ముక్కు దెబ్బడ సమస్య కోవిడ్ తగ్గిన వారికి పూర్తిగా తగ్గిపోతుంది, రాకుండా కూడా ఉంటుంది. అందరికీ సెలవు, నమస్కారం.